పుట్టిన ఊరికి చదివిన బడికి ఏదో ఒక ఉపకారం చేయాలంటారు. వివిధ రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమకు తోచిన సహాయం చేస్తుంటారు. ఇదే కోవకు చెందుతారు అందే ప్రతాప్ రెడ్డి. తాను చదువుకున్న కళాశాల కోసం 2.5 కోట్లతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. అందే ప్రతాప్ రెడ్డి బాలాజీ ఎమైన్స్ లిమిటెడ్ అధినేత. ఒకప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చిన్నతనంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 1969లో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. 1989లో కెమికల్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగిన ప్రతాప్ రెడ్డి సమాజానికి ఏదో ఒకటి చేయాలని నిత్యం పరితపించేవాడు. ఓవైపు వ్యాపారంలో రాణిస్తూనే మరోవైపు సమాజహితం కోసం దృష్టి సారించసాగారు. 2018లో ప్రొడక్ట్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవసరం ఉంది, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎప్పుడో పాత బిల్డింగు, పాత 3 సెక్షన్స్ ఉన్నప్పుడు చేసింది, ఇప్పుడు 6 సెక్షన్స్ అయినాయి, చాలా ఇబ్బంది ఉండదని చెప్పడం జరిగింది. బాలనరసింహ గారు, మేము అల్యూమినియం తరఫు నుంచి ఆయనకు రిక్వెస్ట్ చేశాం మీరు ప్రపోజల్ ఇవ్వండి అని. ఆ ప్రపోజలు వాళ్ళు పంపించారు. పంపిస్తే మేము అది మొత్తం ప్లానింగ్ చేసి కంప్లీట్ బిల్డింగ్ తయారు చేయడానికి నా కంపెనీ యొక్క సిఎస్ఆర్ కింద దాన్ని చేపట్టడం జరిగింది. దానికి అంత సహకారము ప్రిన్సిపాల్ గారు, తర్వాత ఇక్కడ అల్యూమినియం అసోసియేషన్ తరఫు నుంచి బాలనరసింహ గారు ఇక్కడ ఉండి 24 అవర్స్ ఇక్కడనే ఉండి చేశారు. తర్వాత స్టార్ట్ చేసినప్పటి నుంచి విత్ ఇన్ 6 మంత్స్లో కంప్లీట్ చేశాం ఆల్ బిల్డింగ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. మీరు లోపల కూడా చూడొచ్చు, అన్ని లేటెస్ట్ ఫర్నిచర్తోని, లేటెస్ట్ ఫెసిలిటీస్తోని పిల్లలకు అనువుగా తయారు చేశాం బిల్డింగ్. ఇవాళ ఇది రెడీ ఉన్నది ఇనాగ్రేషన్కు. అయితే కేటీఆర్ వస్తుందని తెలిసి రిక్వెస్ట్ చేశాము, ఆయన ఓపెనింగ్ చేసుకో. నిజామాబాద్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులతో ఏర్పడిన అల్యూమినీ అసోసియేషన్లోనూ అందే ప్రతాప్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. బాలాజీ ఎమైన్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రత్యేక భవన నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. 2.5 కోట్ల వ్యయంతో కేవలం 6 నెలలలోనే నార్త్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశారు. కేవలం బిల్డింగ్ మాత్రమే కాకుండా అందులో ఫర్నిచర్ కూడా సమకూర్చడం విశేషం. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేని సహాయముల సమయంలో సుమారు 200 మంది విద్యార్థులకు ఈ భవనం ఎంతగానో ఉపయోగకరంగా మారింది. నార్త్ బ్లాక్ దాత ప్రతాప్ రెడ్డిని పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అభినందిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించారు. తాను చదివిన ఈ కాలేజీ కొత్త భవనం నిర్మించి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రతాప్ రెడ్డి. కాలేజీ 1959లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు 6 బ్రాంచెస్ అయ్యాయి. టోటల్ స్టూడెంట్ స్ట్రెంత్ వచ్చేసి 1550 దాకా ఉంది సార్. అందులో ఇందులో పర్టికులర్గా ఒక బ్రాంచ్ని పెట్టాలనుకుంటున్నాము. ఈ బ్రాంచ్ 200 మెంబర్స్ ఉంటారు. సో గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు సార్. గ్రౌండ్ ఫ్లోర్ సెమినార్ హాల్ విత్ 150 స్టూడెంట్స్ పట్టేటట్టు ఉంటుందండి. పైన 2 క్లాస్ రూమ్స్, ఒక కంప్యూటర్ ల్యాబ్ విత్ 40 కంప్యూటర్స్ విత్ ఫుల్ ఫర్నిచర్ ఇచ్చారండి సారు. అరౌండ్ 2.5 క్రోర్స్ దాకా అండర్ సిఎస్ఆర్ ఫండ్స్ బాలాజీ అమైన్స్ కింద అందే ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చారు సార్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్. సార్, అంటే ఇక్కడ సార్ వచ్చి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగాం సార్, ఇక్కడ పిల్లలకు ఇబ్బందిగా ఉంది, అకామిడేషన్ సరిపోవట్లేదు, చాలా 1600 మంది పిల్లలు ఉన్నారు, క్లాస్ రూమ్ తక్కువ పడుతున్నాయి అంటే ఇమీడియట్గా సార్ కట్టించేద్దాం మరి అన్నాడు. మీరు ప్లాన్ పంపించండి, కట్టించేద్దాం అన్నాడు. మేము ఇమీడియట్గా ప్లాన్ తయారు చేసి మా ప్రకాశ్రావు గారు మేము కూర్చొని ప్లాన్ తయారు చేసి పంపించాము సార్. ఇమీడియట్గా దాన్ని అప్రూవ్ చేసేసి మేమే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తాం బిల్డింగ్ అని సార్ చెప్పాడు. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్కు స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్ అయిపోయింది విత్ ఆల్ ఫర్నిచర్, కంప్యూటర్స్, డోర్ డెక్స్లు, తర్వాత అన్నీ కూడా ఏసీలు అన్నీ కూడా సారే ప్రొవైడ్ చేసి మా పిల్లల కోసం ఈ బిల్డింగ్ను కట్టేయడం జరిగింది. ఈ బిల్డింగ్ వల్ల ఏంటంటే ఇప్పుడు కాలేజీలో
ఒక్కొక్క రూమ్లో డివైడ్ చేసుకుని రెండు రెండు రూములు చేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే మంచిగా ఎక్స్ట్రా అకామిడేషన్ చేయడానికి ఇప్పుడు వీలుంది. అందుకే ఇది కంప్యూటర్ డిపార్ట్మెంట్కి అలాట్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ గారు. ఇంకా ఇది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. సార్కు మా అలుమిని తరఫున ఎంతో రుణపడి ఉన్నాం. పిల్లలు కాలేజీ తరఫున కూడా Thank you.